విధంగా తిమోతి తన యొక్క సేవను పౌలుతో కలిపి చేశాడో చాలా చక్కగా చూపిస్తా ఉన్నాడు. సింగిల్ మైండెడ్ సింపతైజర్ అని ఇతడికి టైటిల్ పెట్టాడు. ఎందుకు అలా పెట్టాము అని అంటే, ఏక మనస్సు అలాగే సానుభూతి సంఘం పట్ల, సేవకుడి పట్ల, దేవుని పట్ల ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వాడు తిమోతి. అది ఇక్కడ 7 రకాలైనటువంటి పర్సనల్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ద ఫిలిప్పియన్ చర్చ్ టు ఎమ్యులేట్. సో ఫిలిప్పీ సంఘం పట్ల పౌలుకు ఉన్నటు తిమోతికి ఉన్నటువంటి సేవా మనస్సుని మనం ఇక్కడ గమనించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వీటిని గురించి మీకు ఒక్కొక్కటి చెప్పాలని ఇష్టపడుతున్నాను. మొదటగా సిమిలర్, ఈ యొక్క చాలా ఏక మనస్సు పౌలు వంటి మనస్సు కలిగినటువంటి వాడు. చూడండి మీ బైబిల్లో 19వ వచనం నుండి 24వ వచనాల వరకు కూడా తిమోతి గురించి చెప్పబడిన 7 గుణాలు. ఈరోజు సేవలో ఉంటున్నటువంటి నీకు ఉండవలసింది, పాటలు పాడేవారికి, సండే స్కూల్ పరిచర్యలో ఉన్నటువంటి వారికి, యవనస్తుల పరిచర్యలో ఉన్నటువంటి వారికి, స్త్రీల పరిచర్యలో ఉన్నటువంటి వారికి, చేపలెత్తే పరిచర్యలో ఉన్నటువంటి వారికి, మ్యూజిక్ మినిస్ట్రీస్ లో ఉన్నటువంటి వారికి, లేకపోతే ఏ పని చెయ్యండి, ఈవెన్ చర్చ్ మెంబర్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ 7 గుణాలు మనము తిమోతి నుండి నేర్చుకోవచ్చు అన్న విషయాన్ని మీకు చెప్పాలని ఇష్టపడతా ఉన్నాను. సిమిలర్, పౌలు వంటి మనస్సు కలిగినటువంటి వారు. సింపథెటిక్ అని అంటే, ప్రియమైన సహోదరి స్నేహితులారా, సంఘమ నిమిత్తం చింతించేటటువంటి వాడు. సింగిల్ మైండెడ్ అనగా ఒకే లక్ష్యం కలిగినటువంటి వాడు, క్రీస్తు కార్యం పట్లే తనకు లక్ష్యం కలిగినటువంటి వాడు. సీజన్డ్ అనంటే అర్థం ఏంటి అనంటే, ఎన్నిక చేయబడినటువంటి వాడు, యోగ్యమైనటువంటి వాడు. అలాగే 5వదిగా సబ్మిసివ్, సువార్త నిమిత్తం తగ్గించుకున్నవాడు, పౌలుతో కలిసి సువార్త కొరకు ప్రయాసపడినటువంటి వాడు. అలాగే 6వదిగా సాక్రిఫిషియల్, తండ్రికి కుమారుడెలాగు సేవ చేశాడో పౌలు వలె త్యాగపూరితమైన వ్యక్తిత్వం కలిగి దేవునికి సేవ చేశాడు. అలాగే పౌలు యొక్క అడుగుల్లో అడుగులు వేసుకుంటూ పౌలు వదిలిపెట్టిన పరిచర్యను చాలా చక్కగా కొనసాగించటానికి పౌలు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తూ ఒక సాక్రిఫిషియల్ లైఫ్ ని కలిగిన వాడుగా తిమోతి ఉన్నాడు. సర్వీసబుల్, సేవాతత్వం కలిగినటువంటి వాడుగా పౌలు ఉన్నాడు. కనుక నేను పంపిస్తా ఉన్నాను నా యొక్క టీమ్ లో. పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు 19 నుంచి 24 వచనాల్లో, నాకున్నటువంటి డిసైపుల్స్ లో, శిష్యుల్లో నేను తయారు చేసి వాక్యము నేర్పించినటువంటి నా టీమ్ లో ద బెస్ట్ ప్లేయర్ ఎవరు అని అంటే తిమోతి అని చెప్తా ఉన్నాడు. చూడండి, ఇండియన్ క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీని ఎంత చక్కగా చెప్తాం మనం. ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్స్ లో మహేంద్ర సింగ్ ధోనిని ఎంత బాగా చెప్తామో, అలాగే ప్రియమైన సహోదరి స్నేహితులరా, పౌలు యొక్క పరిచర్యలో, పౌలు యొక్క ఆ టీమ్ మెంబర్స్ లో అధ్యక్షులు అలాగే పరిచారకులు వీళ్ళందరిలో కూడా మీరు గమనించినట్లయితే తిమోతి బెస్ట్ గా పౌలు అభివర్ణిస్తూ ఉన్నాడు. కనుక ప్రియమైన లుస్త్రాకి చెందినటువంటి తిమోతి గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్ చెప్తాను, వినండి. ప్రియమైన లుస్త్రా అనే ప్రాంతానికి చెందినటువంటి వాడు. ఇతని యొక్క తల్లి యునైసి, ఇతని తండ్రి గ్రీకుకు చెందినటువంటి వాడు. కనుక వీళ్ళు ఆ తల్లి ఏమో యూదురాలు, తండ్రి ఏమో గ్రీకు, ఆఫ్ జ్యూ అని చెప్పొచ్చు. కనుక ఇతను వెళ్తూ పౌలు యొక్క పరిచర్యలో పట్టబడి పౌలుతో ఇతడు సేవ చేయడానికి సిద్ధపడ్డాడు. తల్లి దగ్గర వాక్యం నేర్చుకున్నాడు, తర్వాత వాళ్ళ యొక్క దాదీ దగ్గర, గ్రాండ్ మదర్ దగ్గర వాక్యం నేర్చుకోవడానికి తను ఇష్టపడి వాక్యాన్ని నేర్చుకున్నాడు. అలాగే అతడు చాలా చక్కగా పౌలుతో సహచర్యం కలిగి చక్కని వాక్య పరిచర్య నేర్చుకుని మంచి తలంతులు కలిగినటువంటి వాడు. అందుకే పౌలు అతని గురించి చాలా చక్కగా వేరే వేరే పుస్తకాల్లో కూడా వర్ణించడం చూస్తాం. ఏమని అంటాడంటే, విశ్వాసాన్ని బట్టి నా నిజమైన కుమారుడు అంటాడు, నా ప్రియ కుమారుడు అని అంటాడు, ప్రభువునందు నాకు ప్రియుడు, నమ్మకమైన నా కుమారుడు అని వేరే పత్రికలో చెప్పడం చూస్తాము, నా జత పనివాడు అని చెప్తాడు, మన సహోదరుడు అని అభివర్ణిస్తూ ఉంటాడు, క్రీస్తు దాసుడు,
నా సహజ దాసుడు అని అంటాడు. అతడు ఇతడు పని కూడా చూసినట్లయితే ఒక పని అని కాదు. ఈరోజు చూడండి, చాలా మంది నిలబడి ప్రసంగం చేయడానికి ఇష్టపడతారు, పాటలు పాడడానికి ఇష్టపడతారు, యూట్యూబ్లో జూమ్లో కనబడడానికి ఇష్టపడతారు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, కంజీరు కొట్టాలన్నా, లేకపోతే డ్రమ్స్ వాయించాలన్నా, లేకపోతే అక్కడికి వెళ్ళి సువార్త చేయాలన్నా, చేపలు వెయ్యాలన్నా, మైక్స్ బిగించాలన్నా, ఇలాంటి చిన్న చిన్నవి, లేకపోతే వంటలు చేయాలన్నా, లేకపోతే బాత్రూములు కడగాలన్నా, ఇలాంటివి ఏవైనా చెయ్యాలి అనుకున్నప్పుడు కొన్ని మనం చేస్తాం, మనకు నచ్చితే చేస్తాం. ఇది నేను చెయ్యను, నేను డిగ్రీ చదువుకున్నాను, నేను ఎంప్లాయీని, నేను ఇది చెయ్యాలని చాలా చక్కగా మనం తప్పించుకుంటాం. ప్రియమైనవారా, పరిచర్య అనేది మనము అన్నీ చేయాలి. ఇక్కడ తిమోతి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు సువార్త పనిలో ఈ తిమోతి చాలా యాక్టివ్గా ఉండేవాడు. సువార్త పని అని అంటే ఒక వ్యక్తిని సంపాదించడానికి, క్రీస్తును ప్రకటించడానికి చేయవలసిన ప్రతి పనిని చేశాడు. ప్రయాణాలు చేశాడు, అలుపెరక్క పౌలు ఎక్కడికి చెప్తే అక్కడికి, ఎక్కడికి అని అంటే ఇప్పుడు అంటే మనకి సైకిల్ ఉంది, లేకపోతే మోటార్ బైక్ ఉంది, లేకపోతే కారు ఉంది, ఎక్కడికైనా వెళ్తాం, లేకపోతే బస్సు మీదైనా వెళ్తాం. కానీ హే తిమోతి, నువ్వు ఫిలిప్పీ సంఘానికి వెళ్ళు అని పౌలు చెప్తే ఎలాగెళ్తాడు? ఏమైనా బైక్ ఉందా? ఏమీ లేదు. కానీ కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళాలి. మరి ఫుడ్ ఎలాగా? మధ్యలో దొంగ భయం ఉంటుంది కదా, రోడ్లు సరిగా లేని పరిస్థితి కదా, ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు ఉండాలో తెలియదు, మళ్ళీ వెనక్కి ఎప్పుడు వస్తాడో తెలియదు. నాతోన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రేమైన తమ్ముడు చెల్లి, ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మీరు ఏదో నేను చెప్తున్నానని కాదు, కానీ మనము పౌల్లాగా మారాలి, తిమోతిలాగా మనం మారాలి. ప్రేమైన సహోదరి స్నేహితులారా, ఇతడు సువార్త పరిచర్య పని చేశాడు, సువార్త ప్రకటన గాస్పల్ ప్రీచర్గా కూడా ఉన్నాడు, బౌల్డ్గా చాలా ధైర్యంగా వీధుల్లో సువార్త చేశాడు, సమాజ మందిరాల్లో సువార్త చేశాడు, సంఘములో నిలబడి కూడా సువార్త చేశాడు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, పత్రికలు రాయటలో పౌలుకు సహకరించాడు, మంచి రైటర్గా కూడా ఇతడు ఉన్నాడు. అందుకే పౌలు ఎప్పుడూ కూడా తన పత్రికల్లో పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయినది. ఈవెన్ తిమోతి ఈ ఫిలిప్పి పత్రిక కూడా అడ్రస్ చేస్తే ఏమంటాడు పౌలు? చూడండి అక్కడ ఒకటో వచనంలో ఏమంటాడు, ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అధ్యక్షులకును, పరిచారకులు, క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతిను శుభమని చెప్పి వ్రాయినది అంటాడు. అంటే ఈ లిటరేచర్ అంటే రైటింగ్ స్కిల్స్ కూడా ఇతరకు ఉన్నాయి. పౌలు ఏదైనా డిక్టేట్ చెప్తా ఉన్నప్పుడు ఉత్తరాలు రాస్తూ పంపించేవాడు, వెళ్ళేవాడు, అన్నీ చేసేవాడు. తినే ఏమనొచ్చు, ఆ నేను వెళ్ళను, నేను ఉత్తరాలు రాయడమే నా పని అని చెప్పొచ్చు కదా. నీ అమ్మో, అసలు తిమోతి చెప్పాలంటే చాలా పిరికివాడు, కానీ ధైర్యంగా వెళ్ళేవాడు. ఎవరొస్తాడు? 18, 19, 20 సంవత్సరాల వయసు మాత్రమే. ప్రియమైన సహోదరి స్నేహితులారా, మీరు గమనించినట్లయితే అతడు అన్ని సంఘాల్లో ఈ రోమాపత్రిక రాయడంలో సహకరించాడు, 2 కొరింథీ పత్రిక రాయడంలో సహకరించాడు, ఫిలిప్పీ పత్రిక రాయడంలో సహకరించాడు, కొలసీ పత్రిక రాయడంలో సహకరించాడు, 1, 2 థెస్సలోనికా పత్రికలు రాయడానికి సహకరించాడు, ఫిలోమోను పత్రిక రాయడానికి సహకరించాడు. అలాగే ప్రియమైన సహోదరి చేతులారా, ఇంటర్సీడింగ్ వర్క్ కూడా చేశాడు. అంటే పౌలుకి సంఘానికి మధ్యవర్తిగా కూడా ఇతడు ఉన్నాడు. నాతున్నారా లేదా? అంటే సంఘం చెప్పిన వాళ్ళు పౌలుకి చెప్పడం, పౌలు చెప్పిన సమాచారాన్ని వాళ్ళకి, ఇంటర్సీడింగ్ వర్క్. ప్రియమైన వాళ్ళు, అలాగే సమస్యలు పరిష్కరించేవాడుగా కూడా ఉన్నాడు. కొరింథీయులు ఏమైనా సమస్య వచ్చినప్పుడు పౌలు, ఏ నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి సమస్య పరిష్కరించని చెప్పేటప్పుడు సమస్యలను పరిష్కరించేవాడు, మధ్యవర్తిత్వం చేసేవాడు. ఎఫెసి సంఘానికి, ఫిలిప్పీ సంఘానికి, కొరింథీ సంఘానికి, థెస్సలోనికా సంఘానికి. అందుకే పౌలు ఏమంటాడంటే ఇతన్ని ట్రబుల్ షూటర్ అన్నాడు, సమస్యలు పరిష్కరించేవాడు. నా టీంలో బెస్ట్ ప్లేయర్ ఎవరంటే తిమోతి అని తిమోతి గురించి చెప్పడం మనం చూస్తాం. ప్రియమైన సహోదరి స్నేహితులారా, అందుకని ఇక్కడ పౌలు ఇప్పుడు ఎక్కడికి పంపిస్తా ఉన్నాడు? ఫిలిప్పీ సంఘానికి పంపిస్తా ఉన్నాడు. రండి ఫిలిప్పి పత్రికలోకి రండి. ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఫిలిప్పి పత్రికలో అక్కడ చెప్తే ఏమంటాడు చూడండి, ఒకసారి చదువుతాను నేను. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకుని నిమిత్తం తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుకొని నిమిత్తము
చూడండి, మీ యద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములు మాత్రమే చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను ఎవరు చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. చూడండి, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయునో అలాగే ప్రియమైన సహోదరి స్నేహితులు అతడు నాతో కూడా సువార్త వ్యాపకం నిమిత్తం సేవ చేశాను అని అన్నాడు. సేవ చేశాను కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతన్ని పంపవాలని అనుకునుచున్నాను. నేను సిరిగ్గమగా వచ్చేదని ప్రభువును బట్టి నమ్ముచున్నాను, నేను అతన్ని పంపాలని. చూసారా, ద నీడ్. సో ఫిలిప్పీ సంఘం ఇప్పుడు ఎఫ్రోదీతో సొంత పాస్టర్ లేక దిగులు పడతా ఉన్నారు. పెద్ద పాస్టర్ అయిన పౌలు జైల్లో ఉన్నాడని బాధపడతా ఉన్నాడు. కనుక వీరిని ఓదార్చడానికి తిమోతిని పంపిస్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, సిమిలర్ మొదటిగా ఈ ఏడు విషయాలు టకటక ఏడు మాటలు చెప్తాను, మీరు తొందరగా ఆలోచన చేయాలని మనం చేస్తా ఉన్నాను. సిమిలర్ పౌలు వంటి మనస్సు కలిగిన వాడు, అంటే పౌలు ఏ విధంగా అయితే ఆ మనస్సు కలిగాడో ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఆ విధంగానే ఇతడు అలాంటి మనస్సు కలిగాడు. అంటే మంచి వాక్యం నేర్చుకొని ఈ లైక్ మైండ్ అంటారు, సిమిలర్, ఇలాంటిది ఉండాలండి. అంటే ఇప్పుడు చూడండి, గురుము తంకులు గారు లాంటి మనస్సు ఈరోజు ఈ సంఘములో ఉన్నటువంటి మీకు ఆ మనస్సు రావాలి. లైక్ మైండ్ లేకపోతే, అంటే మనస్సులు కలవకపోతే మన పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వలేం. శామ్యూల్ బ్రదర్ నాకు చెప్పడం ఏంటి, నాకు కాంగో కొట్టమండం ఏంటి, లేకపోతే నన్ను పాట పాడమండం ఏంటి, లేకపోతే నన్ను ఇది చేయమండం ఏంటి అని చెప్పి ఇలాంటి పొరపచ్చాలు వస్తాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియమైన సహోదరి స్నేహితులారా, ఆ పౌలు వంటి మనసు కలిగినటువంటి వాడుగా ఇతడున్నాడు. ఇది కలిగి ఉండాలి. చాలా విషయాలు ఉన్నాయి, దీనికి చాలా వచన భాగాలు ఉన్నాయి, మనకు సమయం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. కనుక పౌలుతో చాలా చక్కగా ట్రావెల్ చేశాడు, స్క్రిప్చర్స్ రాయడానికి సహకరించాడు. ఎలా వచ్చిందనంటే వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గర వాక్యం నేర్చుకున్నాడు, వాళ్ళ అమ్మ దగ్గర వాక్యం నేర్చుకున్నాడు, అలాగే పౌల దగ్గర మూడు ట్రైనింగ్లు అయ్యాడు అతడు. ఈ మూడు ట్రైనింగ్లు ఏమయ్యాయంటే పౌలు మనస్సుని అర్థం చేసుకున్నాడు. ఇది ఎక్కడదంటే, అందుకే 2:5 క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మీరును కలిగి ఉండండి అంటాడు. కనుక అది మనం కలిగి ఉండాలి. రెండవదిగా బీ సింపథెటిక్, సంఘం నిమిత్తం చింత. ఈరోజు సంఘం నిమిత్తం చింత అనేది ఎవరికీ లేనటువంటి పరిస్థితి. ఇక్కడ మీరు చూడండి, అక్కడ ఏమంటాడనంటే నిజముగా చింతించువాడు. 19వ వచనంలో చూడండి, తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపవలనని పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొక్క లేడు. సో సంఘము నిమిత్తం చింత. ఎక్స్ప్రెస్ ఎ స్ట్రాంగ్ ఫీలింగ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ ఫిలిప్పియన్ చర్చ్. సంఘము యొక్క క్షేమము కొరకు ఫిలిప్పీ సంఘానికి వెళ్ళి పౌలు యొక్క సమాచారాన్ని, ఎఫ్రోదీతు సమాచారాన్ని, వారి యొక్క ఆధ్యాత్మిక స్థితిగతులను తెలుసుకోవడానికి తిమోతిని పంపించాలని పౌలు ఇష్టపడ్డాడు. సంఘం పట్ల చింత కలిగిన వాడుగా ఉన్నాడు. అలాగే 3వదిగా సింగిల్ మైండెడ్ అని అంటే, ప్రియమైన వాళ్ళరా, క్రీస్తు కార్యములు మాత్రమే తన లక్ష్యం, ఇంకో లక్ష్యం లేదు. తిమోతికి జాబ్ చేసుకోవాలనే లక్ష్యం లేదు, పెళ్లి చేసుకోవాలనే లక్ష్యం లేదు, లేకపోతే అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎవరొస్తుండీ 18-19 సంవత్సరాల వయసు, అలాగని జాబులు చేయొద్దని నేను చెప్పడంలే, పెళ్ళిళ్ళు చేసుకోవద్దని నేను చెప్పడంలే, పిల్లల్ని కనొద్దని నేను చెప్పడంలే, కుటుంబాన్ని విడిచిపెట్టమని నేను చెప్పడంలే, అలా చర్చిలో ఉండిపోవాలి, కంబారతనం చేయమని నేను చెప్పడంలే. కానీ ఒకే లక్ష్యం, యేసుక్రీస్తు కార్యాలు, అంటే సంఘం పట్ల. ఈవెన్ మనం ఏ పని చేసుకుంటున్నా సరే, చర్చి గురించి, దేవుని రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. ప్రేమైన సహోదరి స్నేహితులారా, అందుకే 1వ అధ్యాయం 15వ వచనంలో ఏమంటాడు చూడండి, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. కనుక మనకేంటి అనంటే, ఏకైక లక్ష్యం ఏంటి అనంటే, ప్రేమైన సహోదరి స్నేహితులారా, మనం దేవుని కొరకు మంచి కార్యాలు, క్రీస్తు కార్యాలు కలిగి సింగిల్ మైండెడ్ ఉండాలన్నమాట. దీన్ని వన్నెస్, పౌలు దీన్నే పదే పదే చెప్తాడు, మీలో ఎటువంటి వృధాశయాలు ఉండకూడదు, మీరు దేవుని కొరకు ఉండాలి చక్కగా అని చెప్తాడు అనమాట ఇందులో. అందుకే దేమ పౌలను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అలాగే మీకు 4వ అధ్యాయం చూడండి, ప్రేమైన సహోదరి స్నేహితులారా, అక్కడ అంటాడు,
యువదైక్యా సుంటికేను బతిమాడుతున్నాను. వీళ్ళు కూడా ప్రభుత్వం ముందు ఉండేవారు. ప్రియమైన సహోదరి స్నేహితులారా, మీరు గమనించినట్లయితే అక్కడ చూస్తే వాళ్ళంతా, మీరు అలాగ ఉండకండి, ఏక లక్ష్యం కలిగి ఉండండి, సింగిల్ మైండెడ్ అని చెప్తా ఉన్నాడు. అలాగే సీజన్డ్ యోగ్యమైన వాడు. సీజన్డ్ అని అంటే అక్కడ చూడండి, మీరు గమనించినట్లయితే ప్రియమైన సహోదరి స్నేహితులారా, 22వ వచనం, అతని యోగ్యత మీరు ఎరుగుదురు. యోగ్యమైనటువంటి ప్రూవెన్ క్యారెక్టర్, మంచి గుణలక్షణం, మంచి శీలం కలిగినటువంటి వాడు. ఎగ్జామిన్ ఎవ్రీథింగ్, ప్రతిదాన్ని కూడా. యోగ్యమైన వాడు అనంటే సీజన్డ్ అనంటే ప్రతిదాన్ని పరీక్షించి ఏది మంచో ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో మంచి తర్ఫీదు పొందినటువంటి వాడు యోగ్యుడు. తెలుగులో ఇంగ్లీష్లో బీ సీజన్డ్, సీజన్డ్ గా ఉన్నాడు. ప్రియమైనవారా, పాల్ మెన్షన్ తిమోతి, అందుకే ప్రతి పత్రికలో కూడా పౌలు తిమోతి గురించి చెప్పడం మనం చూస్తాం. ఇది 4వది. 5వదిగా సబ్మిసివ్, సువార్త నిమిత్తం తగ్గించుకున్నటువంటి వాడు. సబ్మిసివ్, సర్వీసింగ్ ద లార్డ్. చూడండి అక్కడ మీకు అంటే చూడండి, తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేసిన అలాగా అతడు నాతో కూడా సువార్త వ్యాపకమ నిమిత్తం సేవ చేశాడు. కనుక ప్రియమైన సహోదరి స్నేహితులారా, సువార్త నిమిత్తం తగ్గించుకున్నాడు అన్నమాట. తగ్గించుకున్నాడు. చాలా మంది సువార్త చేయడానికి సిగ్గుపడతారు. పక్క వాళ్ళకి సువార్త చెప్పడానికి, ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పడానికి, పనిచేస్తున్న ఆఫీస్లో సువార్త చెప్పడానికి, కాలేజీలో సువార్త చెప్పడానికి, ఎదురు పడిన వ్యక్తులకి యేసుక్రీస్తు చెప్పడానికి సిగ్గుపడతారు. కానీ ప్రియమైన సహోదరి స్నేహితులారా, ప్రభు కొరకు, మనం దేవుని కొరకు చాలా గొప్పగా సువార్త నిమిత్తం తగ్గించుకోవాలి. పౌలు చూడండి, ఒక సీనియర్ పాస్టర్గా ఉన్నాడు, తిమోతి ఒక జూనియర్ పాస్టర్గా ఉంటూ దేవుని కొరకు ఆ యొక్క సంఘాల్లో ఒక మంచి సువార్త వ్యాపకం నిమిత్తం తగ్గించుకుని పౌలు వెనక అడుగులు వేసిన వ్యక్తిగా మనము చూస్తాం. ప్రియమైన సహోదరి స్నేహితులారా, అలాగే 6వదిగా మీరు చూస్తే సాక్రిఫిషియల్ క్యారెక్టర్ కలిగాడు. సాక్రిఫిషియల్ అనగా త్యాగపూర్వితమైన సేవ చేశాడు అంటే ఎలాగా. అందుకే పౌలు ఏమంటాడంటే చూడండి, 22వ వచనంలో, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేసినో అలాగే, అంటే హీఈస్ లైక్ మై సన్. చూడండి, తండ్రి కొడితే కుమారుడు అప్పుడు ఏదో ఏడుస్తాడు, కానీ తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తాడు. ఈరోజు ఏదైనా సేవకులు అన్నప్పుడు చూడండి, సంఘాలు విడిపోతున్నాయి. చిన్న మాటకే సంఘాలు కూలిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ ఏంటంటాడే, తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేశాడు. ప్రియమైన సహోదరి స్నేహితులరా, అంటే అర్థం ఏంటి అని అంటే, తిమోతి సరెండర్డ్ ఎనీ పర్సనల్. ప్రియమైన సహోదరి స్నేహితులరా, సరెండర్ అయ్యాడు, పూర్తిగా లోబడ్డాడు అన్న విషయాన్ని గమనించాలి. నాన్ స్టాప్ గా పౌలు యొక్క సేవలో కొనసాగాడు అన్నది మనం గమనించుకోవాలి. గ్రేట్ ఫెయిత్ఫుల్ మ్యాన్ గా చెప్పవచ్చు, గొప్ప నమ్మకమైన వ్యక్తిగా ఉండొచ్చు. అలాగే తర్వాత మీరు గమనించినప్పుడు స్పిరిచువల్ గా కూడా తను చాలా ఎక్యూప్ అయ్యాడు. ఎవరు యవనస్తుడు తిమోతి, చాలా చక్కగా ఎదిగాడు పౌలు దగ్గర ఉంచి పౌలకి సేవ చేస్తూ, ఈవెన్ పౌలు యొక్క కాలు పడుతూ, పౌలకి వంట చేస్తూ, పౌల్ని రకరకాలుగా ఆదుకుంటూ, ఒక పక్క లెటర్స్ లో హెల్ప్ చేస్తూ, ఒక పక్క పౌలకి ఒక తండ్రిని ఏ విధంగా అయితే చూసుకుంటాడో ఆ విధంగా చూసుకుంటూ, ఆపద సమయాల్లో, ఆరోగ్యం సరిగా లేని సమయాల్లో, ఆ ప్రయాణాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో తండ్రికి కుమారుడు ఎలాగో అతడు ఆ విధంగా సేవ చేశాడు. తర్వాత పాల్స్ మిషన్, పౌలు యొక్క ఆ దర్శనాన్ని, పౌలు యొక్క పనిని అలా తీసుకున్నాడు తిమోతి. సొంత కొడుకేం కాదు అసలు, నాతో ఉన్నారా లేదా, నా మాటలు అర్థమవుతున్నాయమ్మా. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే పౌలు యొక్క పరిచయం అలా తీసుకున్నాడు. అందుకే ఎఫెసీ సంఘం ఫస్ట్ పౌలు చూశాడు, తర్వాత తిమోతి దాన్ని చూశాడు. కనుక అలాగా మీరు గమనించవచ్చు, చాలా చక్కగా దేవుని కొరకు బ్రతికాడు. 7వదిగా సర్వీసబుల్, సేవాతత్వం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకే అక్కడ చూడండి, అక్కడ అంటాడు సువార్త వ్యాపకము నిమిత్తము. తర్వాత మీరు గమనిస్తే ఆ కింద 23, నా కాబట్టి నాకేమి సంభవింపనయ్యనదో చూచిన వెంటనే
అతనిని పంపవలనని నేను అనుకుంటున్నాను. కనుక ఇతడు సేవాతత్వం కలిగి చాలా చక్కగా నాతో పాటు ముందుకు వెళ్ళాడు అని చెప్పడం మనం చూస్తాం. కనుక ప్రియమైన సహోదరి స్నేహితులరా, తనకి యవనస్తుడిగా తనకి అనేకమైన శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆ సేవాతత్వాన్ని విడిచిపెట్టక చాలా చక్కగా ముందుకు కొనసాగాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాం. సిమిలర్, సింపథెటిక్, సింగిల్ మైండెడ్, సీజన్, సబ్మిసివ్, సాక్రిఫిషియల్ అండ్ సర్వీసబుల్, ఇలాంటి ఒక గొప్ప క్యారెక్టర్ని కలిగిన వాడుగా మనకి ఎవరు కనిపిస్తున్నారండి? తిమోతి కనిపిస్తా